ఉమ్మడి కడప జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 16 లక్షల మంది ఓటర్లు ఇవాళ తమ ఓటును వినియోగించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 2035 పోలింగ్ కేంద్రాల్లో ఇవాళ ఓటర్లందరూ కూడా తమ ఓటును వినియోగించుకోవడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 4000 మంది పోలీసులతో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ నిర్వహించారు. 100 మీటర్లకు వెనకలే పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా గుంపులు గుంపులుగా రాకుండా కేవలం లైన్లోనే రావాలనేటువంటి నిబంధనలు ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు పెట్టారు. అదే మనం చూస్తున్నాం కడప నగరంలోని గాంధీనగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న ఇక్కడ 6 గంటలకే ఓటర్లందరూ కూడా భారీ సంఖ్యలో తమ ఓటాకు వినియోగించుకోవడానికి బారులు తీరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం చెదురుమదురు ఘటనలు కొనసాగుతున్నాయి. అయితే పుల్లంపేట అన్నమయ్య జిల్లాలోని పుల్లంపేట మండలంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను వైసీపీ చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా బయటికి లాగేసి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి. పుల్లంపేట మండలం పాపక్క గారి పల్లెలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఏజెంట్ల దాడి చేసి అతని వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఆ వాహనంతో పాటు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ను కూడా కిడ్నాప్ చేసి ఏజెంట్ ఫారాలు కూడా లాక్కెళ్లినటువంటి పరిస్థితి కొద్దిసేపటి క్రితమే జరిగింది. దీనిపైన అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుల్లంపేటకు చెందినటువంటి తెలుగుదేశం నాయకులందరూ కూడా పాపక్క గారిపల్లె 201 పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని ఆందోళన కొనసాగిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు 110 మంది 7 నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాలకి 110 మంది అభ్యర్థులు ఇవాళ పోటీ పడుతున్నారు. కడప పార్లమెంటుకు సంబంధించి 14 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రధాన పార్టీ నాయకులందరూ కూడా ఈ గెలుపు కోసం వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పులివెందుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటాకు వినియోగించుకున్నారు మరి కాసేపట్లో. అదేవిధంగా ఆయన సోదరి వైఎస్ శర్మిల కడప పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి శర్మిల కూడా ఉదయం 9 గంటలకు ఇడుపులపాయలో ఓటాకు వినియోగించుకోనున్నారు. అదేవిధంగా వైకాపాకు చెందినటువంటి ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి కూడా బాకరాపురంలో తమ ఓటాకు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి చెందినటువంటి 4 వ్యక్తులు ఇక్కడ పోటీ పడుతున్నారు. అవినాష్ రెడ్డి, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, శర్మిల, కమలాపురం నుంచి ముఖ్యమంత్రి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఇక్కడ పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఉదయం 5:30 గంటలకి మాక్ పోలింగ్ పూర్తి చేసినటువంటి ఎన్నికల అధికారులు 7 గంటలకు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. భారీ సంఖ్యలో ఓటర్లందరూ కూడా తమ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటాకు వినియోగించుకునేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా అల్లర్లకు పాల్పడితే తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయి అని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కూడా 2 రోజుల క్రితమే హెచ్చరికలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఆకతాయిలు కానీ అల్లరి ముఖలు కానీ పొలిటికల్ పార్టీలు కానీ ఎవరైనా దౌర్జన్యం చేసినా ఈవీఎంలు టచ్ చేసినా తాట తీస్తామనే విధంగా ఎస్పీ ఇదివరకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 527 సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో రాత్రి వరకు కూడా అర్ధరాత్రి వరకు కూడా అక్కడ 2 పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వారిని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎక్కువగా పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ కేంద్ర బలగాలతో పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరు ఏ చిన్న సంఘటన జరిగినా పరిణామాలు అయితే తీవ్రంగా ఉంటాయని హెచ్చరికల నేపథ్యంలో భారీ స్థాయిలో ఎన్నికల యంత్రాంగం కావచ్చు, పోలీసులు కావచ్చు పటిష్టమైనటువంటి బందోబస్తు కొనసాగిస్తున్నప్పటికీ పుల్లంపేట ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను బయటికి లాగి వారిని దౌర్జన్యంగా కొట్టి ఏజెంట్ పారాలు కూడా చించేసి వారిని కిడ్నాప్ చేసినటువంటి ఘటన పైన పోలీసులు ఏం సమాధానం చెప్తారని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి మాట. అయితే మిగిలిన ప్రాంతాల్లో కూడా అది పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల్లో కూడా, అయితే కమలాపురం ప్రాంతంలోని కొకటం ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను కూడా బెదిరించేటువంటి పరిస్థితి అయితే అక్కడ కొనసాగుతున్నట్లు తెలియడంతో హుటాహుటిన కొకటం ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కృష్ణ చైతన్య రెడ్డి కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మొత్తం మీద అయితే కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ కడప జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది. కడప నుంచి
ఉదయం 7 గంటలకు ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించారు. ఇవాళ ఉదయం 6 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించారు. ప్రతి పోలింగ్ స్టేషన్లను కూడా ఏజెంట్లు చేరుకొని అక్కడ నుంచి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ప్రతి స్టేషన్లోనూ ఉన్నటువంటి ఈవీఎం మిషన్లు పనితీరును పర్యవేక్షించారు. వాటి పనిచేసే విధానాన్ని కూడా వివరించి అది అన్ని సక్రమంగా ఉన్నాయా లేదని చూసుకున్న తర్వాత వాటన్నిటి ఏజెంట్ల సమక్షంలో సీల్ వేసి పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. అన్ని చోట్ల కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక ఇవాళ అన్ని కేంద్రాలను కూడా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్ల వద్ద ఈ పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లాలోని ఉన్నటువంటి పెనమలూరు నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి పెనమలూరులోని జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక 7 గంటలకే పెద్ద ఎత్తున ఓటర్లు ఇక్కడ బారులు తీరి తమ విలువైనటువంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలి వచ్చారు. మొత్తంగా చూస్తే కనుక ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూస్తే మొత్తం 32,43,537 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరూ కూడా ఇవాళ వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. కృష్ణా జిల్లాలో 15,39,000 అలాగే ఎన్టీఆర్ జిల్లాలో చూస్తే కనుక 15,04,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరూ కూడా ఇవాళ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుగా తగిన ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడం సహా వారికి ఓటర్లకు వచ్చేటువంటి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా బందోబస్తు సంబంధించి కూడా పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం, భారీ ఎత్తున పోలీసు బలగాన్ని కూడా మోహరించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం పెనమలూరు జడ్పీ హై స్కూల్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇక్కడ చూస్తే కనుక మొత్తం కృష్ణా జిల్లాలో మొత్తం 15,39,000 ఓటర్లు ఉండగా మొత్తం ఈ మచిలీపట్నం పార్లమెంటు ఎంపీ అభ్యర్థిని ఎన్నుకుంటున్నారు. అదేవిధంగా గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామరు, పెనమలూరు, గన్నవరం ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ఓటర్లందరూ కూడా తమ యొక్క అభ్యర్థిని, తమ యొక్క నేతను ఎన్నుకుంటున్నారు. దీనికి సంబంధించి చూస్తే కనుక ఏర్పాట్ల విషయంలో ప్రత్యేకించి అధికారులు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద వృద్ధులు, వికలాంగులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి సహాయకులను నియమించారు. ప్రత్యేకంగా ర్యాంపులను ఏర్పాటు చేసి వికలాంగులు ఇబ్బందులు పడకుండా పోలింగ్ స్టేషన్లో వచ్చి వారు సులువుగా ఓటు వేసే విధంగా తగిన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఇటు పోలింగ్ కేంద్రాలు చూస్తే కనుక కృష్ణా జిల్లా వ్యాప్తంగా 1768 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 1874 కేంద్రాలు మొత్తం కలిపి ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3,642 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వీటిలో సమస్యాత్మక ప్రాంతాలుగా 306 కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో అక్కడంతా కూడా పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ జరిగేటటువంటి ప్రతి అంశాన్ని కూడా నేరుగా ఎలక్షన్ కమిషన్ కేంద్ర కార్యాలయంలోనూ అలాగే జిల్లా అధికారులు పర్యవేక్షించేలా, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా వీడియో ఫుటేజ్ని వాళ్ళు నేరుగా చూసి పర్యవేక్షించేలా అది ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్లను కూడా వీడియో షూటింగ్ కూడా చేస్తున్నారు. ప్రతి అంశాన్ని కూడా వీడియో ద్వారా చిత్రీకరిస్తూ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎక్కడ అక్రమాలు కానీ అటు తావు లేకుండా ఉండేలా అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇటు సిబ్బంది కూడా మొత్తం 25,850 మంది ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీటిలో కృష్ణా అలాగే ఎన్టీఆర్ జిల్లాలోనూ కూడా 2 చోట్ల కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్లు కావచ్చు, ఇతర సిబ్బంది ఏర్పాటు చేసి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇటు బందోబస్తు పరంగా చూస్తే కనుక మొత్తం 332 సమస్యాత్మక కేంద్రాలు ఎన్టీఆర్ జిల్లాలోనే ఉన్నాయి. అదేవిధంగా కృష్ణా జిల్లాలోనూ కూడా సమస్యాత్మక ప్రాంతాల్లోనూ కూడా ప్రధానంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం పోలింగ్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మొత్తం 144 సెక్షన్ను అమలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల దూరంలోనూ ఎవరు కూడా గుమికూడకుండా గుంపులుగా ఉండకుండా అధికారులు ఇక్కడే ఉండి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడ ఏ పోలింగ్ స్టేషన్లను కూడా ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇటు ఎన్టీఆర్ కానీ కృష్ణా జిల్లాలో కానీ ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా కానీ 5 నిమిషాల్లోనే పోలింగ్ కేంద్రానికి చేరుకునేలా ప్రత్యేకంగా ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశారు. మొబైల్ పోలీసింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని అక్కడ ఏ జరుగుతుందో అక్కడ అవాంఛనీయ ఘటనలు ఏవి జరగకుండా తగిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకునేలా ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా చర్యలు తీసుకుందనే చెప్పాలి. గతంలో చూస్తే కనుక విజయవాడ 3 నియోజకవర్గాల్లో ఇటు సెంట్రల్ అలాగే ఈస్ట్ అలాగే వెస్ట్ నియోజకవర్గాల్లో చూస్తే కనుక తక్కువగా పోలింగ్ నమోదైన పరిస్థితి ఉంది. 66% యావరేజ్గా నమోదైంది. అయితే ఈసారి ఆ పరిస్థితి నెలకొండకుండా ఎక్కువ పోలింగ్ పర్సెంటేజ్
అనేది నమోదయ్యేలా అధికారులు అయితే ప్రత్యేకంగా అవగాహన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇటు జిల్లా వ్యాప్తంగా ఇటు ఎన్టీఆర్ అలాగే కృష్ణా జిల్లాల వ్యాప్తంగా కూడా అత్యధిక మంది పోలింగ్ వినియోగించుకునేలా, ఓటు హక్కును వినియోగించుకునేలా ఇప్పటికీ అవగాహన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. వారందరూ కూడా పోలింగ్ స్లిప్పులను కూడా అధికారులు ప్రత్యేకించి పంపిణీ చేయడం జరిగింది. వారందరూ ప్రస్తుతం అయితే అన్ని పోలింగ్ కేంద్రాలకు వస్తూ వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పోలింగ్లో పాల్గొనాలని, ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. చూస్తే కనుక ఇప్పటివరకు అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంది. ప్రత్యేకించి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా ప్రత్యేకించి అధికారులు పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంది. మొత్తానికి చూస్తే కనుక పోలింగ్ పర్సంటేజ్ని పెంచడమే లక్ష్యంగా అధికారులు అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ స్టేషన్కు వచ్చి తమ ఓటును వినియోగించుకోవాలని ఎలక్షన్ కమిషన్ సూచిస్తుంది. దీనికి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టుగా ఈసీ అధికారులు చెబుతున్నారు. ఇది ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. పెనమలూరు పోలింగ్ స్టేషన్ నుంచి కెమెరామన్ భాస్కర్తో కలిసి వెంకటరమణ, ఓటు స్టూడియో.